ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో అన్ని జట్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నాయి లక్ష్యంగా పూర్తి సన్నద్ధంతో ప్రాక్టీస్ చేస్తూ అందుకు తగ్గ కృషి కూడా చేస్తున్నారు ఉండగా ఢిల్లీ హైదరాబాద్ జట్ల మధ్య గురువారం ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు కూడా విపరీతంగా సాధన చేస్తున్నాయి ఇదిలా ఉండగా హైదరాబాద్ స్క్వాడ్ లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది ఆ వివరాల్లోకి వెళితే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో హైదరాబాద్ జట్టు ఇరవై లక్షలకు సౌరభ్ దుబే అనే ఒక యువ బౌలర్ ను కొనుగోలు చేసింది అయితే ఆ ఆటగాడికి వెన్నెముక గాయమైంది దీంతో తదుపరి టోర్నమెంట్ నుండి అతడు పూర్తిగా నిష్క్రమించాడు ఈ నేపథ్యంలో అతని స్థానంలో తాజాగా సుశాంత్ మిశ్రా అనే యువ మీడియం పేసర్ ని ఎస్ఆర్ హెచ్ ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసింది సౌరబ్ స్థానాన్ని ఈ సుశాంత్ మిశ్రా భర్తీ చేయబోతున్నాడు సుశాంత్ ఎడమచేతి వాటం పేసర్ ఇతడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు ట్వంటీ ట్వంటీలో టీమిండియా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో కార్తిక్ ధ్యాగతో కలిసి ఆడాడు షార్ట్ బాల్స్ అలానే బౌన్సర్లు వేయడంలో సుశాంత్ మిశ్రా బాగా పేరు సంపాదించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో బౌన్సర్లు వేసి బ్యాట్స్మెన్లను హడదెత్తించాడు వికెట్లు కూడా దక్కించుకున్నాడు అందుకే ఇతడికి బౌన్సర్ల బాద్షా అనే పేరు కూడా వచ్చింది ఈ బౌలర్ రాకతో హైదరాబాద్ జట్టు మరింత బలిష్టంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు కాకపోతే ఈ ఆటగాడికి తుది జట్టులో స్థానం దక్కాలంటే మరికొంతకాలం ఖచ్చితంగా వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి